గ్రామాలు దేశానికి పట్టుగుమ్మలు. అక్కడ గర్భిణులు, పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే దేశంలో అంగన్వాడీ టీచర్లను, ఆశా వర్కర్లను నియమించింది ప్రభుత్వం. ఇందుకోసం అంగన్వాడీ సెంటర్లను కూడా ప్రారంభించింది. ఈ సెంటర్లు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఏ విధంగా పనిచేస్తున్నాయి, మహిళలకు, చిన్నారులకు అంగన్వాడీ సెంటర్లలో ఏ విధంగా ఆదుకుంటున్నారు, శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకి, అదేవిధంగా పిల్లలకి పౌష్టికాహారం లోపం లేకుండా ఉండడానికి భారత ప్రభుత్వం ఒక సంస్థను స్థాపించింది. అదే అంగన్వాడీ కేంద్రం. అంగన్వాడీ అంటే షెల్టర్ అని అర్థం. అటువంటి అంగన్వాడీ కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి గ్రామంలోనే ఉన్నాయి. వీళ్ళని అనుసంధానం చేస్తూ ఆరోగ్యం కోసం చూడడానికి ఆశా వర్కర్లను కూడా 2005లోనే భారత ప్రభుత్వం ప్రారంభించినా సరే దాన్ని మరికొంచెం విరివిగా ప్రజల్లోకి మాత్రం 2017 తర్వాత మాత్రం ముందుకెళ్ళిందని మాత్రం చెప్పచ్చు. ఈ నేపథ్యంలోని ఈ రెండు శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ చిన్నపిల్లల పట్ల, అలాగే గర్భిణీ స్త్రీల పట్ల ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఆ కేంద్రాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ తాలూకా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేవా అన్న అంశాన్ని ఒకసారి క్షేత్రస్థాయిలో అటు అంగన్వాడీ కేంద్రాలని, ఇటు ఆశా వర్కర్లు చేస్తున్న ఆ వర్కుల్ని ఒకసారి వెళ్ళి పరిశీలించి వాటిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. పదండి. శ్రీకాకుళం జిల్లాలో శిశు మరణాల రేటు పెరిగే, పిల్లల్లో పౌష్టికాహార లోపం, గర్భిణుల ప్రసవ మరణాల రేటు తగ్గిందంటే కారణం అంగన్వాడీ కేంద్రాలు, ఆశా వర్కర్ల వల్లే జరిగిందనేది జగమెరిగిన సత్యం. గతంలో శ్రీకాకుళం జిల్లాలో శిశు మరణాల రేటు, పౌష్టికాహార లోపాలతో బాధపడే వారి సంఖ్య అత్యధికంగా ఉండేది. ఇప్పుడది పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉందన్నది అందరూ అంగీకరిస్తున్నదే. అసలు అంగన్వాడీ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే తల్లి మరియు శిశు సంరక్షణ కేంద్రం. పిల్లల ఆకలి మరియు పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ కార్యక్రమంలో భాగంగా 1975లో భారత ప్రభుత్వం వీటిని ప్రారంభించింది. అంగన్వాడీ వ్యవస్థ ద్వారా భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా చిన్నారులకు తోడ్పాటు అందుతోంది. జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద 15 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3358 అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు 76,000 మంది, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 66,209 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు 23,000 మంది ఉన్నారు. జిల్లాలో కేవలం 1,620 అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మరో 1,738 కేంద్రాలు అద్దె గదులు, పాఠశాలల్లో ఓ ప్రత్యేకమైన గదిలో కొనసాగుతున్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మినిమం 20 నుంచి 25 మంది పిల్లలు ఉంటున్నారు. వీరికి పౌష్టికాహారం, ఇతరత్ర ఆహారం, వారి ఆలన పాలన ఈ సెంటరే చూస్తుంది. ఈ సెంటర్లు ఎలా పనిచేస్తున్నాయనే దాన్ని పర్యవేక్షించడానికి సూపర్వైజర్లు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలుంటారు కనుక పరిసరాల పరిశుభ్రత, పిల్లలకు క్లీనింగ్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా తమకు జీతాలు సరిగ్గా రాక, తమ బిల్లులు కూడా రాక చాలా ఇబ్బందులు పడ్డామని కొందరు అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టెన్షన్ గా 1వ తేదీ నాటికి అమౌంట్లు అకౌంట్స్ లో వేస్తున్నారని, దీంతో ఉత్సాహంగా పనిచేస్తున్నామని అంటున్నారు. జిల్లాలో 3,358 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ పరిధిలో 6,117 మంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ లబ్ధి పొందుతూ ఉన్నారు. అయితే మేము 42 రోజులుగా సమ్మె చేపట్టాము, డిసెంబర్ 12 నుంచి జనవరి 22 వరకు. ఈరోజుకి ప్రభుత్వం మినిట్స్ కాపీలో అంగన్వాడీ ఉద్యోగులు తాలూకా సమస్యలు జూలై నెలలో పరిష్కరిస్తామని చెప్పేసి మినిట్స్ కాపీలో ఇచ్చిన సందర్భంగా, ఇప్పటికైనా సరే కొత్త ప్రభుత్వం జూలై నెలలో మినిట్స్ కాపీలో ఉన్న విధంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అంగన్వాడీ ఉద్యోగులు అయితే మాత్రం అది తక్కువ వేతనంతో సతమతం అవుతున్న విషయము ప్రభుత్వం దృష్టికి 42 రోజుల సమ్మెలో భాగంగా తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. నేను తెల్లవారి 9:05 పిల్లలు వస్తారు మా అంగన్వాడీ సెంటర్కి. పిల్లలు పేరెంట్సే పట్టుకొని వస్తారు. వాళ్ళు తీసుకురాని ఎడల నేను కానీ మా ఆయమ్మ కానీ వెళ్ళి ఇంటికెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాము. తీసుకురాగానే పిల్లలకి ఆయమ్మ గుడ్డు పాలు ఉడకబెట్టి ఉంచుతుంది. పాలు మరబెట్టి ఉంచి గుడ్లు ఇచ్చి తర్వాత పాలు ఇచ్చిన తర్వాత పిల్లల చేత
ప్రీ స్కూల్ కార్యక్రమాలు చేయిస్తామండి. మాకు ప్రతిరోజు కార్యక్రమాలు ఏం చేయాలి అనేది మా మేడం గారు వాట్సాప్ ద్వారా మాకు పంపిస్తారు. మేము అవే కార్యక్రమాలు మేము ప్రతిరోజు పిల్లల చేత చేయిస్తామండి. గతంలో కంటే ఇప్పుడు ఈ హాజరు, ప్రత్యేక యాప్లో వివరాల నమోదుతో చాలా వరకు మెరుగైన ఫలితాలు సాధించాం. ప్రభుత్వ నిబంధనల మేరకు కేంద్రాలను నిర్వహిస్తున్నాం, చిన్నారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సూపర్వైజర్ తెలిపారు. మిగతా వివరాలు ఆమె మాటల్లోనే విందాం. ప్రతిరోజు కూడా మేము ప్రీ స్కూల్ కార్యక్రమాలు మాకు డైరెక్టరేట్ నుంచి వస్తాయి. ప్రతిరోజు కూడా మేము ఆల్రెడీ ఆ కార్యక్రమాలు పంపిస్తాము వాట్సాప్ గ్రూపుల ద్వారా. తల్లుల గ్రూపులు కూడా 3+ చిల్డ్రన్స్కి, 4+ చిల్డ్రన్స్ కూడా గ్రూపులు కూడా పెట్టుకోమని చెప్పాము. చిన్నపిల్లల కార్యక్రమాలు అందుకోలేరు కనుక వాళ్ళకి పెద్దపిల్లలకి ఒక కార్యక్రమాలు, చిన్నపిల్లలకి వేరే కార్యక్రమాలు అలాగా డివైడ్ చేసి పంపిస్తున్నారు, అలా చెప్పిస్తున్నాము. బాల సంజీవిని యాప్ అని, పోషన్ ట్రాకర్ అని రెండు యాప్లు కూడా గవర్నమెంట్ మాకు ఇచ్చింది అంగన్వాడీ టీచర్స్కి. ఈ యాప్ల ద్వారా ఆ లబ్ధిదారులందరినీ అందులో నమోదు చేసి ప్రతిరోజు యాప్ల ద్వారా మనకు ఎక్కువగా అక్కడ చూడడం కూడా తెలుస్తుంది. వైద్య ఆరోగ్య శాఖకు ముఖ్యమైన పిల్లర్లు ఆశా వర్కర్లు అని డిఎంహెచ్ఓ అన్నారు. వీరంతా అంగన్వాడీ కేంద్రాల అనుబంధంతో తాము పనిచేస్తున్నామని అన్నారు. వీరిలో చదువుకున్న వారి వివరాలను కూడా ప్రభుత్వానికి నోట్ పెట్టామని తెలిపారు. ప్రతి వివరాలను నోట్ చేసి ఏఎన్ఎంల ద్వారా తమకు ఆశా వర్కర్లు పంపుతారని డిఎంహెచ్ఓ తెలిపారు. ఆశా కార్యకర్తలు శ్రీకాకుళం జిల్లాలోని ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్న విధి విధానాలు ఏమిటి, అదేవిధంగా అంగన్వాడీ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ ఆ పిల్లలకు కూడా వాళ్ళు చూస్తున్నారు లేదా, వాళ్ళ పని ఏమిటి అన్న అంశాన్ని మన దగ్గర శ్రీకాకుళం జిల్లా తాలూకా డిఎండిహెచ్ఓ మీనాక్షి మేడం గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో 2224 మంది ఆశా వర్కర్స్ ఉన్నారు. వీళ్ళు బేసిక్గా మా హెల్త్ డిపార్ట్మెంట్కి పిల్లర్స్ లాంటి వాళ్ళు. సో ప్రతి వాళ్ళు చేసే విధి విధానాల్లో ఒకటి, ఇంటింటికి వాళ్ళకుండే 1,000-1,500 పాపులేషన్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ఇంటి మెంబరు వాళ్ళకి తెలిసి ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు ఆశకు చెప్పాలి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన ప్రెగ్నెన్సీ అయిందా కూడా ఇన్ఫర్మేషన్ తనకే వస్తుంది, లేదా ఒక ఇంట్లో ఫీవర్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ తనకే తెలుస్తుంది, లేదా ఒక ఇంట్లో డయేరియా వచ్చిందనే ఇన్ఫర్మేషన్, అలా ఏ విషయమైనా ఆశకే ముందు తెలుస్తుంది. ఆశా నుంచి ఏఎన్ఎం నుంచి మెడికల్ ఆఫీసర్ దాకా ఇట్లా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది. సో ఆశ అంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఉందండి. సో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంటింటికి వాళ్ళు టెస్ట్కి వెళ్తారు, అడుగుతారు డేట్ ఏమైనా మిస్ అయిందంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు. కన్ఫర్మేషన్ అవ్వగానే మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని తీసుకువచ్చి ఎప్పుడు తీసుకురమ్మంటారో అప్పుడు తీసుకువచ్చి వాళ్ళకి టెస్ట్లు అన్నీ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ప్రతి నెల పిఎంఎస్ఎంఏ కూడా తీసుకొస్తారు, అక్కడ వీలైతే స్కానింగ్ టెస్ట్లు అన్నీ చేయిస్తారు. వాళ్ళకి డెలివరీకి కూడా వీళ్ళు వెళ్ళాలి చేస్తారు. డెలివరీ అయ్యాక బేబీకి కూడా ఇంటికి వచ్చాక ఇంటికి ఒక 7 చెకప్కి ఆ బేబీ ఎలా ఉందనేది వీళ్ళు వెళ్ళి చూస్తారు. అలాగే తల్లి కూడా బాలింత ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా అనేది హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత 3 7 14 28 42 ఇట్లా వాళ్ళు చెకప్లకు వెళ్తారు. అలాగే వాటితో పాటు బేబీని కూడా ఆ రోజుల్లో చెకప్ చేస్తారు. తర్వాత ఈ పిల్లలుని 6 వరకు కూడా ఆశా అండర్లోనే ఉంటారు. ప్రతి 3 ఒకసారి అక్కడి నుంచి బేబీ ఎలా ఉంది, పోషణ ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, పాలు తాగుతుందా లేదా, ఏమైనా ఆరోగ్య విషయంలో ఇబ్బందిగా ఉందా ఆశా చూసి ఏఎన్ఎం ద్వారా మళ్ళీ మెడికల్ ఆఫీసర్కి అవసరమైతే బేబీని తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి 6 దాటాక అంగన్వాడీ సెంటర్లకి ఈ బేబీలను అటాచ్ చేయబడతారు. అక్కడ కూడా ఆశా వెళ్ళి ఆశా కింద 1 లేదా 2 అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి. మన జిల్లాలో 3,000 పైచిలక అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ ఉన్న అంగన్వాడీ సెంటర్స్కి వెళుతూ పిల్లలకి విటమిన్ ఏ సిరప్ ఇవ్వడము, పిల్లలు ఎలాగున్నారో చూడడము, వాళ్ళకి ఇస్తున్న మెనూను కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళతో పాటు ఎన్నం కూడా వస్తారు. సో బేబీని అంగన్వాడీ వర్కర్స్ దాకా అంగన్వాడీ సెంటర్లో ఉన్నంత వరకు ఆశాలు మెయిన్ వాళ్ళని చూస్తుంటారు అంగన్వాడీ ఆయాలతో పాటు. అలాగే ఇవే కాకుండా వాళ్ళు విటమిన్ ఏ సిరప్లు వేస్తారు. అలాగే ప్రతి కార్యక్రమంలోన పిహెచ్సిలో ఉండే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ వంతు రోల్ ఉంటుందండి. ఇప్పుడు మనం లెప్రసీ క్యాంపెయిన్ చేస్తున్నాం. మనం 2027 లెప్రసీ ఎలిమినేషన్ దిశలో మనం క్యాంపెయిన్ చేస్తున్నాము. 15 పాటు 18వ తేదీ నుంచి 4 ఆగస్టు దాకా ఉంది ఇది. ఇక్కడ కూడా మనం ఒక ఆశాకి ఒక
మేల్ వాలంటీర్నిచ్చి ఇంటింటికి సర్వేకి పంపిస్తున్నాం. అది విన్నారు కదా, ఆశా వర్కర్ల తాలూకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిదీ ఆరోగ్యం కావాలంటే ఆశా వర్కర్ ద్వారా అవుతుంది. వాళ్ళకి ఇవ్వవలసిన సముచిత స్థానం కూడా వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి మేడం గారు చెప్తున్నారు. తాము చేస్తున్న పనికి ఇస్తున్న వేతనానికి పొంతన లేదని ఆశా వర్కర్లు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో తమకు 2 సార్లు చేసి వేతనాలు ఇచ్చేవారని తెలిపారు. ఒక్కోసారి 6 నెలల వరకు వేతనాలు అందని స్థితి ఉండేదన్నారు. 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డామని చెప్పారు. మా పని మేము చేస్తూ ఉండగా సచివాలయం ఏఎన్ఎంస్ ఇప్పుడు ఏంటంటే జిఎన్ఎంఎల్ ట్రైనింగ్ వెళ్ళారు. వాళ్ళ తాలూకు రిపోర్ట్స్ కూడా ఆశా వర్కర్స్కే అప్పచెప్తున్నారండి. ఇదంతా ఏమవుతుందంటే తెల్లవారు మేము ఇల్లు 6 గంటలకు మేము బయలుదేరినట్టుకుంటే ఇంటికి వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో చెప్పలేకపోతున్నాం. అంటే మా బిడ్డల్ని కానీ మా భర్తల్ని కానీ విడిచిపెట్టేసి అహర్నిశలు ప్రజల కోసమే కష్టపడాల్సి వస్తుందండి. అటువంటి పరిస్థితిని మేము ఫేస్ చేస్తున్నాము. కానీ మా జీతాలు ఏమాత్రం అస్సలు పెరగలేదండి. ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంటుంది. ఇది దీనిని ప్రభుత్వం అయితే గత 5 సంవత్సరాలుగా జగన్ గారు వచ్చిన పాలనలో కూడా మాకేదో చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఆయన కూడా మాట తప్ప మడం తిప్పమనిసి అన్నారు. కానీ మాకంటూ ఏం చేయలేదు. ఇప్పటికైనా సరే గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు మరొకసారి, ఎందుకంటే మమ్మల్ని ఫస్ట్ గుర్తించింది ఆయనే కనుక మరొకసారి ఆయనే గుర్తిస్తారనేసి ఒక ఆకాంక్షతో ఒక ఆశతో ఈరోజు మేము ముందుకొచ్చి మేము మాట్లాడడం జరుగుతుందండి. చంద్రబాబు తమ ఇబ్బందులను గమనించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఓ ఆశ కార్యకర్త డిమాండ్ చేశారు. పిఎఫ్, గ్రాడ్యుటీ, పింఛన్ సౌకర్యం కల్పించాలని, పనిభారం తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. మేము 2008-09 నుంచి కూడా మేము ఆశా వర్కర్లుగా ట్రైనింగ్ అయ్యి అప్పటి నుండి చేస్తున్నామండి. అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో మేము అందరం చేసేవాళ్ళం. చాలా మంది కూడా అప్పుడు చదువు వచ్చిన వాళ్ళు, మేము లేని వాళ్ళం అందరం కూడా అయ్యామండి. కాకపోతే అప్పుడులో మాకు పనికి తగిన పారితోషికంతో డెలివరీలు, చిన్నపిల్లలు, బాలింతలు, తర్వాత అన్ని రకాలుగా మమ్మల్ని గుర్తించి మాకు ఇంచుమించుగా 8,600, 8,700 సారి డబ్బులు వచ్చేవండి, అందరికీ వచ్చేవండి. కాకపోతే ఏంటంటే ఒకే టైంలో ఇచ్చేవారండి మాకు 8,500, 8,700. కాకపోతే ఇప్పుడు ఇవే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు మేము పెట్టారు, కానీ అది 2 సార్లు చేసి ఇస్తున్నారండి. అంటే ఒక్కొక్కసారి వారు ఇష్టం వచ్చినట్టు 6,300 ఇస్తే అక్కడికి వారం 10 రోజులు పోయిన తర్వాత 3,200, 3,700 అలా ఇవ్వడం 2 విడతలుగా చేస్తున్నారండి. ఏ రోజు కూడా 5 సంవత్సరాలు ఒక రోజు కూడా ఏ ఆశ కూడా 10,000 రూపాయలు ఇవ్వ మేము తీసుకున్నామని గుండె మీద చేసుకుని చెప్పుకోవడానికి ఎవరికి లేదండి. మాకనమాట గవర్నమెంట్లో మాకు కలపండి. అదేవిధంగా మాకు జీతాలు కూడా పెంచమని చెప్తున్నాము. మా పిల్లల చదువులకి సంబంధించి సంక్షేమ పథకాలు కూడా మాకు వర్తించేలా చూడండి. గ్రామీణ ప్రాంతాలకు మరో పట్టుకొమ్మ సామాజిక ఆరోగ్య కార్యకర్త. ఈమెను సింపుల్ గా ఆశా వర్కర్ అని పిలుస్తారు. 2005లో ఆశా వర్కర్లను నియమించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వీరికి నెలకు 8,000 రూపాయల పారితోషికాన్ని అందించారు. జిల్లాలో 2,224 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరంతా శిక్షణ పొందారు. ప్రస్తుతం విష జ్వరాలు విజృంభించడంతో ప్రతిరోజు వృద్ధులను కలిసి వివరాలు సేకరించడం, జ్వరాలతో బాధ పడుతున్న వారి వివరాలు తెలపడం, పిల్లలకు సంవత్సరంలో ఓసారి హెచ్బి శాతం ఎంత ఉందో స్కూళ్ల వద్దకే వెళ్లి వారికి పరీక్షలు నిర్వహిస్తారు. ఏఎన్ఎంలు తగినంత మంది లేకపోవడంతో వారి పని కూడా వీరే చేస్తున్నారని తెలుస్తోంది. స్థానిక సచివాలయంలో ఉంటూ మందులు సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు ఇతరత్ర పనులు కూడా చేస్తున్నారు.